కాదంబరి సంస్కృత గద్యప్రబంధము మూలము బాణభట్టు భూషణ భట్టు తెలుగు అనువాదం వివి హనుమంతాచార్యులు నేటి శీర్షిక అచ్చోద వర్ణనము స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ అందరికీ నమస్కారములు అచ్చోద వర్ణనం చంద్రాపీడుకి ఈ ప్రాంతంలో ఒక సరస్సు ఉందని నమ్మకం కలిగింది అతడు ఆ గుర్తులకు వ్యతిరేక దిశలో సరోవరం వైపు నడవసాగాడు ఆ ప్రాంతమంతా పాల మద్ది చీకటి చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఎలుకలు నేలలో బొరియలు తవ్వుకొని వాటిలో నివసిస్తున్నాయి ఆ ప్రాంతాల్లో కస్తూరి మృగాలు నిమళ్లలాగా ఉండే జీవపక్షులు అడవి మనిషి దంపతులు గోచరిస్తున్నారు అలా కొంత దూరం నడిచి రాజకుమారుడు పైలానా పర్వత సమీప ప్రాంతానికి చేరాడు అతనికి ఒక సరస్సు కనిపించింది ఆ సరస్సు కొంత దూరంలో ఉండగానే వివిధ జలపక్షులు చేసే మనోహర శబ్దాలు వినిపిస్తున్నాయి కొంత దూరం పోగా అతనికి స్పష్టంగా సరస్సు కనిపించింది అది త్రైలోక్యలక్ష్మి వాడే మణిదర్పణంలాగా ఉంది భూదేవి స్ఫటికాలతో నిర్మించుకున్న భవనంలాగాను ఉంది అది ఆకాశానికి ప్రతిబింబంలాగా ఉంది ద్రవంగా మారిన కైలాసగిరిలాగా ఉంది ద్రవరూపంలో ఉన్న వెన్నెలలాగా ఉంది శివుని అట్టహాస నీరు నీరుగా మారినట్లు ఉంది ఆ సరస్సు మూడు లోకాల్లోనూ ఉన్న పుణ్యాన్ని రాసిపోసారా అన్నట్టుంది శరత్కాల మేఘాలన్నీ గుంపుగా వచ్చి జలంగా మారినట్టుంది ఆ సరస్సు వరుణదేవుడు వాడే ముఖదర్పణంలా స్వచ్ఛంగా ఉండగా ఆ సరస్సు మునుల యొక్క మనస్సుల చేత సత్పురుషుల గుణాల చేత వేడి కన్నుల కాంతుల చేత ముత్యాల కాంతుల చేత నిర్మించినట్లు అతి స్వచ్ఛంగా ఉంది ఆ సరస్సు జలాలతో నిండుగా ఉన్నప్పటికీ లోపల భాగమంతా ప్రస్ఫుటంగా కనపడటం చేత అసలు దానిలో నీరే లేదేమో అనిపిస్తోంది ఆ సరస్సులోని కెరటాలు వివిధ వర్ణాలు కలిగిన పుప్పొడులతో నిండి ఉండటం చేత అవి ఇంద్రధనస్సులాగా కనిపిస్తున్నాయి కైలాస శిఖరం అక్కడికి దగ్గరలోనే ఉంది శివపార్వతులు దానిలో స్నానార్థం మునిగారు అప్పుడు శివుని జటాజూటంలోని అమృత ద్రవంతోనూ వామభాగాన ఉన్న పార్వతి యొక్క కపోల సౌందర్యం ఆ జలాలలో కలిశాయా అన్నట్లు ప్రకాశించాయి ఆ సరోవర తీరాన చీకటి చెట్లు అధికంగా ఉండటం చేత సరోవర ప్రాంతాలన్నీ చీకటితో ఆవరింపబడ్డాయి సరస్సులోని చక్రవాక పక్షుల జంటలు నిజంగానే చీకట్లు వ్యాపించినాయని భ్రమపడి వియోగ దుఃఖం అనుభవించటం ప్రారంభించాయి ఆ సరస్సు నిత్య నీటితో నిండిన పవిత్ర జల కమండలంలాగా ఉంది ఆ సరస్సులో నిరంతరం ముప్పొద్దుల వాలఖిల్యాది మహర్షులు సంచను ఉపాసిస్తుంటారు సప్తర్షి మండలం ప్రతిరోజు స్నానాలు చేయటం చేత పవిత్రం చేయబడింది ప్రతినిత్యము సిద్ధాంగనల తమ కల్ప లతా వల్కాలను ఉత్కటం చేత ఆ సరోవర జలం పుణ్యవంతమైంది ఆ సరస్సులో ఆడటానికి ఉత్సాహంగా నీళ్ళలోకి దిగిన గుహ్యకేశ్వరుని అంటే యక్షరాజైన కుబేరుని అంతఃపురకంత లోతైన నాభి రంధ్రాల్లోనికి చాలా నీరు ప్రవేశిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వరుణుని వాహనమైన హంస ఈ సరస్సులోని తామరల మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు దిగ్గజాల దానిలో దిగి తామర తోడలను పీకి పారవేసి అల్లరి చేస్తుంటాయి ఒక్కొక్కప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు ఆ సరోవర తీరాన్ని తన కొమ్ములతో ఎగజిమ్మి ఆటలు ఆడుకుంటూ ఉంటాడు ఆ ఆటలో అతని కొమ్ముల ధాటికి బండరాళ్ళు కూడా ముక్కలవుతూ ఉంటాయి కొన్ని సమయాలలో యముని మహిష ఆ సరస్సులో దిగి తలను నీళ్లలో ముంచి తన కొమ్ములతో నీటిపై పేర్కొన్న నురుగు దొప్పలను పైకి ఎగజమ్ముతూ క్రీడిస్తూ ఉంటుంది ఎప్పుడైనా దేవేంద్రుని వాహనం ఐరావతం ఈసారి రసులో దిగి ఈతలాడడమే కాక తన రోకళ్ళలాగా బలమైన తన నాలుగు దంతాలతో కలవలను తెంచి పారవేస్తూ ఉంటుంది ఆ సరోవరం మీన మకర కోర్మం లాంటి ప్రశస్త జల జంతువులతో కూడి ఉండి మహాపురుషుని శరీరంలాగా శోభిస్తూ ఉంటుంది పాండు తెల్లని ధార్తరాష్ట్ర హంసల వంటి పక్షులు పక్షులు తమలో తాము గొడవలు పడుతూ సరోవరం అల్లకల్లోలం చేస్తూ మహాభారత కథను గుర్తుకు తెస్తాయి ఆ సరోవర తీరంలో నెమళ్ళు క్షితికంఠాలు సరస్సులోని విషాన్ని నీటిని తాగుతూ అమృత సమయంలో శ్షితికంఠుడు శివుడు విషం తాగిన ఘట్టాన్ని గోచరింపజేస్తాయి ఆ సరోవరంలోనికి వంగిన కొమ్మలు గల కడిమి చెట్ల హరులు కోతులు చెట్టుపై నుండి నీటిలోకి దూకుతూ బాలకృష్ణుడు యమునలోకి దూకిన దృశ్యాన్ని జ్ఞప్తికి తెస్తున్నాయి మొసళ్ళు ఉండటం చేత ఆ సరస్సు మన్మధుని లాగాను ఉంది ఆ సరస్సులో అనిమిష అనిమిషలోచనాలు ఒకరొకర చేపలు సంచరిస్తూ ఉండటం చేత అది దేవతా సంబంధమైనదిగా కనపడుతోంది పుండరీకాలు తెల్ల తామరాలు ఉండటం చేత ఆ సరస్సు పుండరీకాలు పూలున్న అరణ్యంలాగా తోస్తుంది అనంతమైన శతపత్రాలనే పుష్పాలతో కూడి ఉన్న సరస్సు అనంతుడు మొదలగు నాగరాజులతో కూడిన పాతాళలోకంలాగా ప్రకాశిస్తుంది ఇంతటి మహిమాన్వితమైన సరోవరం పేరు అచ్చోద సరస్సు చంద్రాపీడు అచ్చోద సరోవరం దాని సౌందర్యం చూసి చాలా ఆనందించాడు దానిపై నుండి వచ్చే పరిమళభరితమైన వాయువులు చ అంతగా శరీరాన్ని తాకాయి అప్పటిదాకా తాను పడిన శ్రమ మొత్తం నివారింపబడింది అతనిలో నూతనోత్తేజం నిండారింది ఆ అచ్చోద సరస్సును చూసి చంద్రాపీడు తనను తనలో తాను ఇలా అనుకున్నాడు ఆహా ఈ సరస్సును చూడగలిగిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి నేను తురంగముఖం కలిగిన కిన్నెరథంపతులను వెంటాడు ఇంత దూరం ఎందుకు వచ్చానా అని బాధపడ్డాను కానీ ఇప్పుడు ఆనందపడుతున్నాను ఈ సరోవరాన్ని చూస్తేనే చాలు జన్మ ధన్యమవుతుంది నా కళ్ళతో ఎంతో ఎంత మనోహర దృశ్యం చూడాలో అంత మనోహర దృశ్యాన్ని చూడగలిగాను రమణీయాల కల్లా అత్యంత రమణీయమైన అచ్చోద సరోవర దర్శనం చేయటం చేత జన్మ సులభమైంది సఫలమైంది ఇది అత్యంత ఆహ్లాదకరమైనది మనోహర దృశ్యాలకి చివరి మెట్టు ఈ సరస్సు కన్నా సంప్రీతికరమైనది ఈ లోకంలో వేరే ఏది లేదు ఉండబోదు నేను ఎంత సుందర దృశ్యాన్ని చూడాలో అంత సుందర దృశ్యాన్ని చూశాను ఇంతటి చక్కని సరస్సును సృష్టించిన తర్వాత మరలా అమృతరసాన్ని సృష్టించి బ్రహ్మ హృదయాగా శ్రమపడ్డాడు ఈ సరోజ ఈ సరోవర జలం అమృతంతో సమానమై సర్వేంద్రే ఆహ్లాదం కలిగించటమే కాదు అతి స్వచ్ఛమైన జలాలు కలదియే కన్నుల కింపు కూరుస్తోంది శివుడు కైలాసం కంటే ముందే ఈ సరోవరాన్ని చూసి ఉన్నట్లయితే తన నివాసం ఇక్కడే ఏర్పాటు చేసుకునేవాడేమో విష్ణువు ఈ సరోవర జలాన్ని రుచి చూసి ఉన్నవాడైతే ఆయన ఉప్పు నీటి సముద్రంలో ఎంతమాత్రం క్షీణించేవాడు కాదు భూదేవి ముందుగా ఈ సరస్సును చూస్తే ఇక్కడే దాగి ఉండేది చూడలేదు కనుకనే ఆదివరాహం ముట్టెకూరల దెబ్బలకు భయపడి అగస్తుడు త్రాగి ఎంగిలి చేసిన ఉప్పు నీటి సముద్రంలో దాగి ఉంది మహావరాహ రూపుడైన మహావిష్ణువు కూడా ఈ సరస్సులో దాగి భూమిని పైకెత్తలేకపోయేవాడేమో ఒక్క వరాహం ఏమిటి వేయి వరాహాలకైనా అది సాధ్యం అయ్యేది కాదు ప్రళయకాల మేఘాలు ప్రళయకాలంలో ఈ సరస్సులోని కొంచెం నీటిని తీసుకొని దశ దిశలు చికట్లు వ్యాపించగా వర్షించి భూగోళాన్ని జలాలతో నింపివేస్తాయి చంద్రాపీడు తన ఆలోచనల నుండి బయటపడే ఆ సరోవరానికి దక్షిణ దిక్కులోని తీరానికి చేరుకున్నాడు గుర్రం దిగి దానిపైను జీనులు కళ్ళం కిందికి దించాడు గుర్రానికి విశ్రాంతినిచ్చాడు ఆ ఇంద్రాయుధం సంతోషంగా శబ్దాలు చేస్తూ గడ్డి నీళ్లపై పొర్లగింతలు పెట్టి లేచింది చంద్రాపీడు కొంత గడ్డిని పీకి దానికి ఆహారంగా అందించాడు సరస్సులోకి గుర్రాన్ని దింపి కొంత నీరు తాగించి దాని ఇష్టాన్ని అను ఇష్టాన్ని అనుసరించి స్నానం చేయించి సమీపంలో ఉన్న చెట్టు కిందికి తెచ్చాడు అక్కడ చేతి కళ్ళెంతో దాని పాదాలు రెండు కట్టాడు కత్తితో నవనవలాడే గడ్డి పొరకలను కోసి దాని చేతి తినిపించాడు తాను మరల నీటిలోకి దిగాడు కాళ్ళు చేతులు కడుగుకొని ఆ నీరే కొంత తాగి చక్రవాకం పక్షిలాగా తామరతూడల మొదటి భాగాలను కొన్నింటిని నిమిలి చల్లని గాలిపై నుండి వీచే సుగంధ వాయువులు ఆస్వాదించాడు తన చేతితో సరోజాన్ని పైకి ఎత్తిపట్టి అరణ్య గజంలాగా తీరానికి వచ్చాడు దగ్గరలోని లతా మండపం శిలపైన కొన్ని తామరాకులు తోడులు పువ్వులతో పక్క నేర్పరచుకున్నాడు తలపై నీరోడుతున్న ఉత్తరీయాన్ని చుట్ట చుట్టి చల్లదనం కోసం పెట్టుకున్నాడు విశ్రాంతిగా పడుకొని ఉన్నాడు చంద్రపీడుడు అందరికీ నమస్కారం